హాయ్ ఫ్రెండ్స్, మనం సీతాకోక చిలుకలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అవి తప్పించుకుని ఎగిరిపోతాయి. అదే మనం ఎన్నో రకాల పూల మొక్కలతో నిండిన ఒక ఉద్యానవనాన్ని సృష్టిస్తే మనం ఊహించిన దానికంటే ఎక్కువ సీతాకోక చిలుకలు పూల కోసమని ఆ ఉద్యానవనంలోకి మన దగ్గరికి ఆకర్షించబడి వస్తాయి. అదేవిధంగా మనం ఆరోగ్యం, సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు సాధించటానికి వాటి కోసం కష్టపడి పరుగులు తీస్తే అవి ఎండమావుల్లాగా, అందని ద్రాక్షపళ్ళలాగా మారిపోతాయి. కానీ అదే సమృద్ధి సాధించడానికి అవసరమైన వాతావరణం మన మేధస్సులో సృష్టిస్తే ఆరోగ్యం, సుఖ సంతోషాలతో పాటు సమృద్ధి మన జీవితంలో సాధించవచ్చు. ఈ సిరీస్లో లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక సంచలనమైన ద మెసేజ్ ఆఫ్ ఏ మాస్టర్ అనే పుస్తకాన్ని చూద్దాం. ఈ పుస్తకం మొదలు పెడటానికి ముందు నేను కార్తీక్ గారికి క్షమాపణ చెప్పాలి. ఆయన ఎప్పటి నుంచో ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ అనే పుస్తకం అడుగుతున్నారు. అది చిన్న పుస్తకం అయినప్పటికీ తెలుగులో అనువాదం చేయటానికి కష్టంగా ఉండి సమయం పడుతున్నది. కార్తీక్ గారు, త్వరలో ఆ పుస్తకాన్ని కంప్లీట్ చేస్తాను. ఇక కథలోకి వెళ్ళిపోతే, ద మెసేజ్ ఆఫ్ ఏ మాస్టర్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు జాన్ మెక్డొనాల్డ్ గారు. ఆయనకు ఉత్తరాల ద్వారా అందిన కథను పుస్తక రూపంలో తెచ్చారని చెప్తారు. ఇది నిజంగా జరిగిన కథ అవునో కాదో సమాచారం లేదు, కానీ ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది. మరి ద మెసేజ్ ఆఫ్ మాస్టర్ కథను మొదలు పెడదామా? అది శనివారం మధ్యాహ్నం సమయం. నేను ఆ రోజు ఆలస్యంగా భోజనం చేసి ఇంటికి వచ్చాను. నేను ఒంటరిగా కూర్చుని ఉన్నాను. గత కొంతకాలంగా నా వ్యాపారం సాగక ఆర్థిక ఇబ్బందులు నన్ను ఇబ్బంది పెట్టసాగాయి. ఆ సమస్యల గురించి నేను ఆలోచనలో పడ్డాను. గత కొంతకాలంగా నేను రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి బాగా కష్టపడుతున్నాను, కానీ వ్యాపారం ఆశించిన విధంగా జరగక ఇబ్బందుల్లో ఉంది. నా వ్యాపార విషయంలో నాకు దారి చూపించే వారి కోసం ఆశతో ఎదురు చూస్తున్నాను. నేను ఆర్థిక ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలని ఆలోచనలో పడ్డాను. ఆ సమయంలో నా ఇంట్లో ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి ఆలోచన నుంచి బయటకు వచ్చాను. ఫోన్ ఎత్తితే అటువైపు మాట్లాడుతున్న వ్యక్తి గొంతు విని మనసు పులకరించింది. ఫోన్ చేసింది నా ప్రాణ స్నేహితుడు డేవిడ్ బెంట్లీ. అతను ఒక నెల రోజుల ముందు అతని ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక ఒత్తిళ్ళు ఎక్కువై ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే డాక్టర్లు అతన్ని పరీక్షించి అన్నీ వదిలేసి దూర ప్రదేశాలకు వెళ్తే వాతావరణ మార్పు వలన అతని ఆరోగ్యం కోలుకోవచ్చని చెప్పారు. అందువల్ల అతను నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని, తాను పుట్టి పెరిగిన ఊరిని వదిలి యూరోప్ చూసి రావడానికి వెళ్ళాడు. వెళ్లేటప్పుడు అతని పరిస్థితి చూసిన మాకు అసలు అతన్ని తిరిగి చూస్తామా అనే అనుమానం వచ్చింది. ఆ రోజు జీవం లేని అతని స్వరంలో ఈరోజు ఫోన్లో ఏదో తెలియని ఉత్సాహం కనిపించింది. ఏదో పెను మార్పు అతని జీవితంలో చోటు చేసుకుందని నాకు అర్థమైంది. నా ఆలోచనని గ్రహించిన అతను, నీవనుకుంటున్నది నిజమే, నీవసలు నేను తిరిగి వస్తానని అనుకోలేదు కదా, నేను జీవితంలో సాధ్యం కాదనుకున్న విద్యను నేర్చుకున్నాంటాం, ఈ విద్య వలన నేను చేయలేందంటూ ఏమీ లేదు, నా తలరాతను నేనే రాసుకుంటాను, నా జీవితంలో ఏం జరగాలో నా ఇష్టం, నేను పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా, నన్ను కలిశాక నీకే అర్థమవుతుంది అన్నాడు అతను. నేను ఒక చిన్న నవ్వు నవ్వి కొత్త మతం ఏదైనా తీసుకున్నావా అని అడిగాను. అందుకతను, నేను మతం మార్చలేదు, కానీ ఒక మాస్టర్ని కలిశాను. ఆయన్ని కలిశాక ఆయన తన శక్తిని ఎలా అభివృద్ధి చేశారో చెప్పి నాకు కూడా నేర్పించారు. నా ఆర్థిక స్థితి పతనమై నా ఆరోగ్యం క్షీణించిందని నీకు తెలుసు, కానీ ఇప్పుడు నా ఆరోగ్యం ఇంత తక్కువ సమయంలోనే పూర్తిగా కోలుకుంది. త్వరలో నా ఆర్థిక సమస్యలన్నిటినీ సరిచేసి కుబేరుణ్ణవుతాను అన్నాడు. అందుకు నేను నీ కథ వినాలని ఉంది అన్నాను. అందుకు అతను, అలాగైతే రాత్రి 9 గంటలకి క్లబ్లో కలుద్దాం అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేశాక ఇది భ్రమ నిజమా అనే ఆలోచనలో పడ్డాను.
తర్వాత ఇంటి బయటికి వచ్చి అతని కథలో ఏదో మర్మం ఉంది, అది తెలుసుకోవటానికి సాయంత్రం వరకు వేచి ఉండాలా అని నిరుత్సాహపడ్డాను. సాయంత్రం అతని కలవటానికి క్లబ్కి చేరాను. కానీ అక్కడ మేనేజర్ నా దగ్గరకు వచ్చి కొంత సమయం ముందే దేవ్ గారు ఫోన్ చేసి ఈరోజు కలవటానికి అవ్వదని రేపు సాయంత్రం కలుస్తానని చెప్పమన్నారు అని చెప్పారు. చేసేది లేక నిరుత్సాహంతో ఇంటికి చేరాను. ఆ రోజు నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఆ రోజు నేను క్లబ్ నుండి తిరిగి రావటానికి ముందు మేనేజర్కి డేవ్ వస్తే ఇవ్వమని ఒక ఉత్తరం ఇచ్చి వచ్చాను. ఆ ఉత్తరంలో తర్వాత రోజు నన్ను ఇంటి నుండి పిక్ చేసుకోమని డేవ్కి సందేశం రాసి వచ్చాను. మరుసటి రోజు డేవ్ నన్ను నా ఇంటి నుండి అత్యంత విలాసవంతమైన కారులో పిక్ చేసుకున్నాడు. మేమిద్దరం కారులో హైవే కేఫ్ అనే టీ షాప్కి చేరి ప్రైవేట్ రూమ్లో సెటిల్ అయ్యాము. అప్పుడు నేను డేవ్ను గమనిస్తే అతనిలో చాలా మార్పు వచ్చింది. అతనిలో ఆరోగ్యం, సంతోషాలు, ఏదో తేజస్సు ఉట్టిపడుతున్నది. ఎప్పుడూ కంగారు కంగారుగా ఉండే అతను ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. అతను ఏదో రహస్యాన్ని తెలుసుకున్నాడనే నమ్మకం నాలో బలపడసాగింది. డేవ్ మౌనం వీడి మాట్లాడసాగాడు. హాయ్ టామ్, నన్ను నెల రోజుల ముందు చూసిన దానికి ఇప్పుడు ఏమైనా మార్పు కనిపిస్తున్నదా? అసలు ఏం జరిగిందో చెప్తాను విను. నేను ఊరు వదిలి వెళ్ళిన తర్వాత నా ఆర్థిక సమస్యలతో పోరాడలేక నేను చనిపోవాలని నిర్ణయానికి వచ్చాను. కానీ ఎలా చావాలో కూడా అర్థమవక బ్రతకడానికి కానీ చనిపోవడానికి కానీ ధైర్యం లేక ఇబ్బంది పడసాగాను. నేను ప్రయాణం చేసి లండన్ చేరాను. ఒకరోజు లండన్లో ఆ మానసిక ఒత్తిడి భరించలేక ఉపశమనం కోసం లండన్లో ఆర్కెస్ట్రా చూడటానికి వెళ్దామని టిక్కెట్ కొనటానికి వెళ్ళాను. కానీ ఎందుకో తెలియని కారణాల వలన నేను మామూలు టిక్కెట్ బదులుగా ఎంతో ఖరీదైన బాల్కనీ బాక్స్ టిక్కెట్ కొన్నాను. ఆ రోజు నా పక్క సీట్లో నేను మాస్టర్ అని పిలిచే నా గురువు కూర్చుని ఉన్నారు. ఆయన నా మనసులోని నిస్పృహలు అలజడులను గ్రహించారు. ఆయన పక్కన కూర్చుంటే నా మనసులో తెలియని ధైర్యం పెరగసాగింది. నాకాయనతో నా మనసులో బాధలన్నీ చెప్పుకోవాలని అనిపించింది. ఆ రోజు నాటకంలో నేను చాలా కష్టాల్లో ఉన్నాను అనే డైలాగు వచ్చినప్పుడు నేను ఆయన వైపు తిరిగి నేను కూడా అన్నాను. ఆయన వెంటనే నా వైపు తిరిగి కష్టాల్లో ఉన్నావా అని అడిగారు. అందుకు నేను అవునన్నట్లు తల ఊపాను. కానీ వెంటనే ఎందుకో తెలియదు కానీ నా మనసు శాంతించింది. నాకు మార్గం చూపించగలిగింది వారే అని నాకు నమ్మకం కుదిరింది. నన్ను ఈ కష్టాల నుండి రక్షించేవారు దొరికారని నా మనసు ఆనందంతో నిండిపోయింది. నా మాస్టర్ నన్ను తర్వాత తమతో కాఫీ తాగడానికి ఆహ్వానించారు. మేం కాఫీ షాప్కి చేరేసరికి అక్కడ అందరి దృష్టి మాస్టర్ వైపే ఉండడం గమనించి ఆశ్చర్యపోయాను. ఆయన చుట్టూ ఉన్నవారు ఆయనకి అతిథి మర్యాదలు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయాను. ఈయన సామాన్యులు కారని, ఆయనకేవో శక్తులు ఉన్నాయని, ఆయన గురించి మరికొంత తెలుసుకోవాలని అనుకున్నాను. మాటల సందర్భంలో ఆయన తర్వాత రోజు స్టీమర్లో అమెరికా వస్తున్నారని తెలిసి నేను కూడా స్టీమర్లో మీతో ప్రయాణించవచ్చా అని అడిగాను. అందుకు మాస్టర్ గారు సరే అని ఒప్పుకున్నారు. మేం టీ తాగాం. వెయిటర్ బిల్లు తీసుకువచ్చి పెట్టారు. ఆ బిల్లుకి డబ్బులు చెల్లించకుండా మాస్టర్ ఆ బిల్లు మీద ఏదో అక్షరాలు రాసి ఇస్తే వెయిటర్ ఆ బిల్లుని సంతోషంగా ధన్యవాదాలు తెలిపి తీసుకు వెళ్ళిపోయాడు. ఇది గమనించిన నేను ఆశ్చర్యపోయి, ఈ కేఫ్ వారు మీకు బాగా పరిచయమా, మీకు ఇక్కడ ఖాతా ఉందా అని అడిగాను. అందుకు మాస్టర్ నవ్వి, ఇక్కడికి రావటం నాకిదే మొదటిసారి. వారికి డబ్బులు ఏదో ఒక మార్గంలో చెల్లించబడతాయి. నేనిది నీకు మనిషికి ఉన్న శక్తి సరిగ్గా ఉపయోగిస్తే జీవితంలో నియంత్రించలేని స్థితులు ఉండవని చెప్పడానికి ఇలా చేశాను అన్నారు. ఒక్కసారి నా మనసులో ఎన్నో ప్రశ్నలు అనుమానాలు నెలకొన్నాయి. కానీ నేను ఆ రోజుకి మౌనంగా ఉన్నాను. ఆ రోజు రాత్రి నా మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎప్పుడు మాస్టర్ గారిని కలుస్తాను, నా ప్రశ్నలు ఎప్పుడు అడిగి తెలుసుకుంటాను అనే ఆలోచనలో ఉండిపోయాను.
కానీ విచిత్రం ఏమిటంటే ఎన్నో నెలల తర్వాత నేను ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాను. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే నేను వెళ్ళి స్టీమర్లో టికెట్ రిజర్వ్ చేసుకోవడానికి అప్లై చేశాను. కానీ వారు స్టీమర్లో ఉన్న అన్ని రూమ్లు ఫుల్ అయిపోయాయని, టికెట్ దొరికే అవకాశం లేదని చెప్పారు. నేను నిరుత్సాహంతో అక్కడి నుండి వెనుతిరిగాను. కొన్ని అడుగులు వేసేసరికి క్లర్క్ వెనక నుండి పరిగెత్తుకు వచ్చి, సార్, ఇప్పుడే ఒక రిజర్వేషన్ క్యాన్సిల్ అయింది, మీకు కావాలంటే ఆ సీటు తీసుకోవచ్చు అన్నారు. వెంటనే నాకు ఇది మాస్టర్ గారు లేరనిపించింది. ఆయనే నాకు రిజర్వేషన్ ఇప్పించారనుకున్నాను. తర్వాత కలిసినప్పుడు అది ఆయనే చేశారని మాస్టర్ ఒప్పుకున్నారు. మన చుట్టూ ఉన్న ప్రకృతి, మనుషులు ఎలా పనిచేస్తారో ఆ రోజు వరకు నాకు అర్థమవలేదు టామ్. ఈ వ్యవస్థ చాలా సులువైనది అవటం వలన ప్రజలు ఈ వ్యవస్థను చిన్నచూపు చూస్తున్నారు. ఇక్కడితో ఈ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.